मुंबई महाराष्ट्र राजधानी अनी तेलीडानिकी चाला कालं मुंदु इकड़ जरिगिन घोराल वल्ल दीनिकी चेड्ड पेरु वच्चिंदी। అప్పటికి బాంబే అండర్ వరల్డ్ ని కంట్రోల్ చేసే గుజరాతీలు తమిళీయన్లు వాళ్లతో పాటే ఉండే కాసరకోడ్లో పుట్టిన గోల్డ్ స్మగ్లర్ ఇలియాస్ అలీ ఖాన్ ఇలియాస్ మొదటి కొడుకే అక్బర్ అతడు పెరుగుతున్నాడు అందరి పిల్లలు అనుకునే విధంగానే వాళ్ళ నానే అతని మొదటి హీరో ఒక రోజు కరీం యొక్క ఫ్రూట్ షాప్ లో ఇలియాస్ ని చంపడానికి డాన్ ఫిలిప్ చేసిన హత్యా ప్రయత్నం ఫిలిప్ చేసిన ప్రయత్నం ఒక రోజు ఫలించింది। బాంబే మహానగరంలో మొదటిసారిగా జరిగిన ఫేక్ ఎన్కౌంటర్ అదే। అది చేసింది ఇన్స్పెక్టర్ సర్తార్ సింగ్। ముజే ఉస్కీ మౌత్ చాహియే, उसकी पूरी खानदान की मौत चाहिए। और मेरा गोल्ड? वो उस घर के अंदर गई है, ढूंढ लो और सब तेरा। इलियास యొక్క బంగారు నిధిని కైవసం చేసుకోవాలన్న ఆశతో సర్తార్ సింగ్ తన విధిని నిర్వర్తించాడు। కానీ ఆ ఇంట్లో ఉన్న బంగారాన్ని కనిపెట్టలేకపోయారు। తనని చావు నుండి కాపాడిన హాజీబాయిని జీవితాంతం మర్చిపోడు, అలాగే సర్తార్ సింగ్ ని కూడా। ఇలియాస్ కి నమ్మిన బంటైన హాజీ అప్పటి నుంచి అక్బర్ కి అంగరక్షకుడయ్యాడు। अब गोली खा, कमाल हो गया। जो डर गया समझो मर गया। सर्तार सिंह ने चंपिनप्पुडु अक्बर वयसु 16 ఏళ్ళు। మొదట్లో చేసిన వాళ్ళు తరువాత చేయించిన వాళ్ళు డాన్ ఫిలిప్ తన మొదటి క్రైమ్ తర్వాత తన పాత జీవితానికి తిరిగి రావటం అసాధ్యం।
అలాగే తన క్రిమినల్ జీవితం ప్రారంభమైంది. అక్బర్ యొక్క ధైర్యం, నమ్మకం, అవసరమైన వాళ్ళు ఈ నగరంలో చాలా మంది ఉన్నారు. అలాగే పేరు కూడా వచ్చింది, ద కింగ్. కొత్త స్నేహితులు ఏర్పడ్డారు, కానీ కావాల్సిన దాన్ని తానే తీసుకున్నాడు భయం లేకుండా. అలాగే అతనికి శత్రువులు ఏర్పడ్డారు, తన వల్ల బాధితులైన వాళ్ళు, తనని చూసి అసూయపడేవాళ్ళు కూడా. సావు ఎంత దగ్గరకొచ్చినా కూడా అక్బర్ భయపడలేదు. ఒకరోజు వాళ్ళు అక్బర్ని బంధించారు. ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు అక్బర్ గురించి ఎవ్వరూ ఏదీ వినలేదు. కానీ శత్రువుని మర్చిపోకూడదనే ఒక విషయం ఉంది. అతని పేరే అక్బర్. అతను తప్పక తిరిగొస్తాడు. గోల్డ్ స్మగ్లింగ్లో అక్బర్ కొత్త మార్గాలు కనుగొన్నాడు. చట్టం వేడుక చూస్తుంది. ఆ తర్వాత ముంబై చూసింది ఆర్గనైజ్డ్ క్రైమ్ యొక్క అక్బర్ రూట్ని. ప్రమాదం హాజీని వెతుక్కుంటూ వచ్చింది. అక్కడ అక్బర్ అంగరక్షకుడయ్యాడు. కాలం గడుస్తున్న కొద్దీ హాజీ విడిగా వ్యాపారం చేయడానికి అక్బర్ నుండి దూరమయ్యాడు. వెళ్లే ముందు ఇలియాస్ యొక్క రహస్యం హాజీ అక్బర్కి చెప్పాడు. అది అక్బర్ని మంగళాపురంకి చేర్చింది. ఎవ్వరికీ తెలియకుండా ఇలియాస్ కట్టిన ఇల్లది. డాన్ ఫిలిప్, సర్తార్ సింగ్ వెతుకుతున్న బంగారు నిధి మొత్తం బాంబేలో ఉంచలేదు. నాన్న తన కోసం దాచి ఉంచిన బంగారు నిధితో అక్బర్ మంగళాపురంలోనే సెటిల్ అయ్యాడు. మంగళాపురం పోర్ట్.
పోర్ట్ అసోసియేషన్ని పక్కన పెట్టి అక్బర్ ఈ పోర్ట్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. రాఘవేంద్ర గౌడ, ఇతని కోసం అక్బర్ తీసుకొచ్చిన స్పెషల్ కన్సైన్మెంట్ ఇదే. రాఘవేంద్ర గౌడ మంగళాపురంలో అక్బర్ని అణగదొక్కాలని ఎంతమంది ప్రయత్నించినా దానికోసం వచ్చిన ఒకే ఒక్కడు.